హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొకుండా వేస్ట్ డబ్బాలను ఎలా వాడుకోవాలో మీకు ఈరోజు షేర్ చేస్తానండి. చూడండి, ఇది ఒక చిన్న బాక్స్ ఉండే నా దగ్గర. దీనికి చిన్న టిఫిన్ బాక్స్ అలా ఉండే. దీనికి నేను ఇలా హోల్స్ కొట్టాను. చూడండి, హోల్స్ కింద కూడా కొట్టానండి. హోల్ కొట్టి దీనికి ఇలా వైర్లు కట్టాను. నా దగ్గర వేస్ట్ వైర్లు ఉండే, వైర్లు కట్టి దీనిని ఇట్లా హ్యాంగింగ్ ప్లాంట్ లాగా యూజ్ చేసుకున్నానండి. ఎంత చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్, ఇదొకటి. ఇంకా ఇదేమో సర్ఫ్ డబ్బా అండి, సర్ఫ్. దీన్ని కూడా పడేయకుండా కింద హోల్స్ కొట్టి ఇలా దీంట్లో కూడా ఒక ప్లాంట్ పెట్టాను. ఇక ఇదైతే మీకు తెలిసిందే, ఇది ఇందులో జేడ్ ప్లాంట్. ఇంకా ఇది కూడా ఒక చిన్న కంటైనర్ ఉండే నా దగ్గర. దీన్ని కూడా డ్యామేజ్ అయితే దీన్ని కూడా దీంట్లో కొన్ని ఇసుక అండి, ఇసుకలో పోసి ఇలా కొన్ని మొక్కలు పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఇదండి, థమ్స్అప్ బాటిల్ అయితే చూస్తుంటారులేండి మీరు కూడా. నేను కూడా ఎందుకు పడేయడం అనేసి దీంట్లో ఇలా మిర్చి చెట్టు పెట్టుకున్నాను, కానీ ఇంకా మిర్చిలే రావట్లేదండి. ఏం చేయాలి చూడండి, పువ్వులు వస్తున్నాయి, రాలిపోతున్నాయి, మిర్చిలు రావట్లేదు. ఇదొక మిర్చి చెట్టు. అండ్ ఇదొక టబ్ ఉండండి నా దగ్గర, ఇదిగోండి ఈ టబ్. ఇదిగో ఈ టబ్ చూసారా ఎంత బాగుందో. దీనికి కూడా కొంచెం డ్యామేజ్ అయింది. దీంట్లో నేను మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగో దూరంకే చూపిస్తాను, ఏది పడేయనండి నేను. దాంట్లో ఏదో ఒక ప్లాంట్ పెట్టి దాన్ని హ్యాంగింగ్ అన్న కొంచెం ఏదో విధంగా అయితే దాన్ని లుక్ బాగుంటట్టు చేస్తానండి. మీ దగ్గర కూడా ఇలా వేస్ట్ ఏమైనా ఉంటే మీరు కూడా దాన్ని ఇలా రీయూస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ, మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.